ఈ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో లోక్సభ ఎన్నికల్లో కారు గేర్ మారుస్తుందా బీఆర్ఎస్ సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తుందా కేసీఆర్ తన అస్త్రాలను బయటకు తీస్తున్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ గోడ కొట్టిన బంతిలా బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది బీఎస్పీతో పొత్తు పెట్టుకుని సంచలనానికి తెరలేపారు సీఎం కేసీఆర్ అటు పొత్తుపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు తెలంగాణలో బీఎస్పీ టిఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి అనుమతి లభించిందని ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మరి పొత్తు కుదిరింది సరే బీఎస్పీకి ఇచ్చే సీట్లన్నీ ఆ పార్టీ అధినేత ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారా చేస్తే ఎక్కడ్నుంచి అనే ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానం రాలేదు అయితే బీఎస్పీ ప్రవీణ్ కుమార్ ఓ నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటున్నట్టు తెలుస్తోంది ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే స్థానం ఏంటి అక్కడ బీఆర్ఎస్ సీటును త్యాగం చేసే నాయకుడెవరు వాట్స్ ది స్టోరీ తిరుగులేదు గెలుపుకు ఢోకా లేదు అనామకుణ్ణి నిలబెట్టినా గెలిచే పరిస్థితి కానీ ఒక్కసారిగా సీన్ మారింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నుంచి తలరాత చేంజ్ అయింది అతి విశ్వాసం బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టి కేసీఆర్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పొత్తువైపు అడుగులు వేసింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దెబ్బకు బీఎస్పీతో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు జరిగి విజయవంతమయ్యాయి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు అయితే పొత్తులో భాగంగా బీఎస్పీకి కేసీఆర్ ఏ సీట్లను కేటాయిస్తున్నారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఈ క్రమంలోనే ఓ వార్త పొలిటికల్ సర్కిల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది బీఎస్పీకి రెండు సీట్లు కేటాయిస్తారన్న ప్రచారం జోరందుకుంది అందులోని ఒకటి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నాగర్ కర్నూల్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అదే స్థానం నుంచి బరిలో దించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం ప్రవీణ్ కుమార్ పోటీలో ఉంటే ప్రధాన పార్టీలకు గట్టి పోటీదారుడుగా ఉంటాడు అన్న ఆలోచనతో ఆ సీటును బీఎస్పీకి కేటాయించినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పని కూడా మొదలుపెట్టినట్టు సమాచారం పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేరు ఇప్పటికే ఖరారు కాగా మరో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన వరంగల్ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది ఒకవేళ నాగర్ కర్నూలు నుంచి కుదరకపోతే వరంగల్ నుంచి ఆర్ఎస్పి పోటీ చేసే అవకాశం కూడా ఉంది ఈ సీట్లతో మరో జనరల్ సీటును కూడా బీఎస్పీకి కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి అయితే బీఎస్పీకి ఒక్క సీట్ ఇస్తారా లేక రెండు సీట్లు కేటాయిస్తారా అనేది అతి త్వరలోనే తెలిపోనుంది నాగర్ కర్నూలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కండువ మార్చి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఈసారి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరును పార్టీ అధిష్టానం పరిశీలించింది ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో సైతం ఆయన పేరునే కేసీఆర్ ప్రకటించారు కానీ అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు కుదరడంతో ఈ సీటును వదులుకునే ఆలోచనలో ఉంది కారు పార్టీ నాగర్ కర్నూలు సిట్టింగ్ సీట్ కావడంతో పార్టీ ఓట్లతో పాటు దళిత ఓట్లు కలిసి వస్తాయని పొత్తులో భాగంగా గెలుపు లాంఛనమే అని బీఆర్ఎస్ బీఎస్పీ భావిస్తున్నాయి ఇక్కడ ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాలేదు పోటీ ఎక్కువగా ఉండడంతో హస్తం ఇటీవల విడుదల చేసిన లిస్ట్లో నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు చూద్దాం మరి లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో